నాగజ్యోతి సినిమానికే కదా మీ పేరు వేసుకుంది. యాక్చువల్గా అది నేను ఒక టీవీలో చూశాను, మరాఠీ సినిమా. ఓకే, చాలా బాగుంటుంది, చాలా సూపర్ సినిమా. చూసి నాకు నచ్చింది. ఇట్లాగే ఎవరో మీ బట్టోళ్ళు వచ్చి ఏదో చెప్పి సినిమాలు తీస్తాను సార్ అంటే, ఈ బాగుందండి మీరు చేసుకోండి సినిమా అని చెప్పి, కథ బాగుంది ఎవరితో రాయించుకొని తీసుకోండి అని చెప్పి వాళ్ళు తిరిగి తిరిగి ఒక రెండు నెలలు తిరిగినాక వచ్చి, సార్ మీరే చెప్పారు కదా మీరే చేయండి అన్నారు. ఏమైనా పాములంటే భయం, దైవభక్తి లేదు నాకు, ఏం తెలిసావద్దు నాకు వద్దు అంటే, కాదు కాదు మీరే చేయాలి. సరే ఏదో చేసాము. జొన్నవిత్తుల గారితో వాళ్ళు రైటింగ్ చేయించారు. జొన్నవిత్తుల గారు అప్పటికి ఆ సినిమా చేశారు, కోటి రామకృష్ణ గారి యాక్షన్ సినిమా. సో దానికి పెట్టి వీళ్ళు ఈ సినిమా దేవుడి సినిమా కదా ఆయన పెడితే బాగా రాస్తారని రాసి పెట్టుకుంది. ఓకే, పెట్టుకున్నాక ఫస్ట్ డే షూటింగ్ జరుగుతూ ఉంది. ఓపెనింగ్ చేసాము. మామూలుగా డైరెక్టర్గా నేను కూర్చొని సీన్స్ దిద్దుకుంటున్నాను. దిద్దుకుంటా అంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు. వచ్చి, సార్ డైలాగులు మార్చొద్దు అన్నారు సార్ అన్నారు. ఎవరు చెప్పారన్నారు? ప్రొడ్యూసర్ గారు చెప్పారు సార్. దేనికి అంటే, లేదు సినిమా బిజినెస్ డైలాగుల మీదే అవుతుంది, సో డైలాగ్ మీరు చేంజ్ చేయకూడదు అన్నారు సార్. చెప్పారా అన్న? చెప్పారు సార్. ఓకే, తీసుకో ఫైల్, రెడీ టేక్ చేసి అట్లా చేసుకుంటూ పోతా అంటే, ఒకరోజు రాత్రి 12 ఇప్పుడు షూటింగ్ జరుగుతాను. అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి అన్న పెద్ద కేకేసింది. ఏంటమ్ డైలాగ్ తప్పుంది అబ్బాయి, మనం కరెక్ట్ కాదు, ఇది లైట్స్ ఆఫ్ అని చెప్పి కూర్చోబెట్టి ఆవిడకి ఒక స్టోరీ చెప్పాను. మా నా పేరు పలానా, మా నాన్నగారు పలానా, ఆయన అన్ని సినిమాలు తీశాడు, నేను ఇంత చదువుకున్నా, నేను దగ్గర దగ్గర 2000-3000 పుస్తకాలు చదివా, నేను రోజు 3 సినిమాలు చెప్పని ఇప్పటికే దగ్గర దగ్గర 400-500 సినిమాలు చూశాను, నాకు ఎంతో కొంత జ్ఞానం ఉంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే, ఇంత జ్ఞానం ఉన్నాండి ఆ డైలాగ్ తప్ప నాకు తెలిసి ఉండదా అని నా ఉద్దేశం. ఇంతసేపు చెప్పటం అబ్బెందుకు అబ్బాయి, నువ్వు స్ట్రైట్గా చెప్పొచ్చు కదా అన్నమాట. అంటే నీకు ఇంత నాకు నా విషయం ఇంత ఉందని తెలిసి నువ్వు తప్పు ఉందని నాకు చెప్పడం తప్పు కదా మరి నువ్వు. అందుకని నా నన్ను సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాను, నీకు తప్పైపోయింది అబ్బాయి నువ్వేం చెప్తే చేస్తానని చెప్పి చేసి అట్లా అయిపోయినాక, ఇక సినిమాకి మేము గ్రాఫిక్స్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు గ్రాఫిక్స్ కొత్తగా వచ్చినాయి. మీ బట్టి కుర్రాడిని ఒకరిని చూసుకుని 150,000 గ్రాఫిక్స్ చేయాలని చెప్పి అతన్ని పెట్టుకుని అతనితో మాట్లాడి ఆ గ్రాఫిక్స్ అన్నీ, అప్పుడు ఎబీస్ సినిమా వచ్చింది, ఎబీస్ వచ్చి గ్రాఫిక్స్ ఫస్ట్ టైం భలేగా ఉండేది దాంట్లో గ్రాఫిక్స్. ఓకే, సో అవన్నీ మనం ఇక్కడ 250,000 మాట్లాడింది ఒక బెంగళూరు వాళ్ళని మాట్లాడి అవన్నీ చేయాలని. ఓకే, చేస్తే వీళ్ళకి సినిమా అయిపోయేటప్పటికి డబ్బులు లేవు గ్రాఫిక్స్ చేయింపమ్మన్నారు. అసలు మనం తీసిందే గ్రాఫిక్స్ కోసం సినిమా. ఓకే, నేను ఏంటంటే గ్రాఫిక్స్తో సినిమా చేస్తే బాగుంటుంది అని చేశాం. పాము నీళ్ళల్లోంచి నీళ్లు పాము ఫార్మేషన్ రావటం, ఈ దేవతల ఫార్మేషన్ రావటం అలా చాలా అద్భుతంగా చేసాం. అది తర్వాత అయ్యే మేము అనుకున్నాయే దీంట్లో పెట్టారు, దేవి సినిమాలో పెట్టారు. దేవి సినిమాలో. సో అవన్నీ అనుకుంటే వాళ్ళు ఒప్పుకోలేదంటే మేము డబ్బులే మేము చేయింపమ్మన్నారు. అది దానిలాగానే సరే వద్దు మీరు చేయొద్దు కానీ నా పేరు చేద్దాను. ఊర్మిళ కథ స్క్రిప్ట్ విజయశాంతి గారికి మీరు నేరేట్ చేశారండి? రీమేకే కదా. రీమేక్. ఓకే, రీమేక్ దామిని సినిమా సూపర్ హిట్ సినిమా కదా, ఆవిడ తెలుసు చూసింది. యాక్చువల్గా ఆవిడ చేస్తుంది అని ఎవరో నాకు వచ్చి చెప్తే నేను నమ్మలా. ఆవిడ మనకెందుకు కవర్ చేస్తున్నా, ఆవిడ సూపర్ స్టార్ అయిపోయినాక ఆ సినిమా ఆవిడకి నచ్చింది చూసింది ఇవన్నీ ఎవరో చెప్తూ ఉంటారు. మీ బట్టి వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళు నిజం చెప్పారు అబద్ధం చెప్పారు తెలియదు. అప్పుడు రవికిషోర్ సినిమా చేస్తుంటే రవికిషోర్ని అడిగాను నేను, అంటే చెప్తున్నారన్నయ్య నువ్వు ఒకసారి ఆవిడతో డైరెక్ట్గా మాట్లాడు, నిజమైతే నేను వచ్చి కలుస్తా, లేకపోతే నేను అడగటం నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఆవిడ ఆల్మోస్ట్ సూపర్ స్టార్, ఆవిడ దగ్గరికి వచ్చి మనం అడిగి లేదనిపించుకోవటం వద్దు అంటే అడుగుతానని అడిగి తర్వాత ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు. అన్నాక నేను వెళ్ళి కలిశాను. అది విజయశాంతి యాక్చువల్ చిన్నప్పటి నుంచి తెలుసు, టెస్టే నేను చేశాను. దాసనారాయణరావు గారు స్వర్ణ స్వప్న కోసం ఈ అమ్మాయిని టెస్ట్ చేయమన్నారు. సో నేను అప్పుడు మొగుడు గోల్ షూటింగ్లో ఉన్నా, ఆయన వేరే షూటింగ్లో ఉండి నువ్వే చేయబ్బాయి అంటే నా కెమెరా తీసుకెళ్ళి మనం నేను చేసి ఆవిడ టెస్ట్ విజయశాంతి అట్లా పరిచయం, అప్పటి నుంచి పరిచయం. సో అయినా కానీ నేను సను తీసుకుని వెళ్ళటం నాకు ఇష్టం లేక సూపర్ స్టార్ అయింది కదా అని చెప్పి ఈయన అడిగితే రవికిషోర్ గారే
రమ్మని చెప్తే వాళ్ళ షూటింగ్కి వెళ్ళి మాట్లాడాను. మాట్లాడాను, అన్నీ ఓకే అనుకున్నారు. తర్వాత అనుకున్నాం, అప్పుడు కూడా చిరంజీవి గారిని అడిగాను, మర్చిపోయాను. అప్పుడు అడిగాం ఆ సినిమా వేషానికి చిరంజీవి గారిని. ఆయన చేద్దాం అనుకున్న తర్వాత ఆయన ఏమన్నాడంటే, గెస్ట్ ఆర్టిస్ట్ అన్నమాట దాంట్లో, వద్దు. నేను అప్పుడు అప్పుడు అమ్మాయి, అక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి, పవన్ కళ్యాణ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ సినిమాలో నేను గెస్ట్ వేద్దాం అనుకుంటున్నాను. సో మళ్ళీ వేస్తే అన్ని గెస్ట్లు అయిపోయినట్టు ఉంటాయి, వద్దు, సినిమా చాలా బాగుంది కానీ నేను చేయనులే అన్నాను. ఆయన వద్దన్నాక ఇక మనం లేదనుకుని అప్పుడు సుమన్ పెట్టుదాంలే అనుకుని సుమన్కి ఫోన్ చేసి, సుమన్ అక్కడ షూటింగ్లో ఉంటే నేను వెళ్తా వెళ్తా సుమన్కి చెప్పి నువ్వే చేయరా అని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఓహో, ఓకే. వెళ్తే చిరంజీవి గారు చేయట్లేదని విజయశాంతి వద్దనుకున్నట్టుంది నేను అనుకోవటం. ఓహో, ఓకే. చిరంజీవి గారు ఆ క్యారెక్టర్ చేస్తే నేను చేస్తాను, కానీ సుమన్ చేస్తే నేను ఎందుకు చేస్తాను, నేను సూపర్ స్టార్ అనుకుందో ఏదో ఆవిడ ఇష్యూ ఆవిడకుండా ఉంటాను. సో దాని మీదకి మనం డిస్కషన్ కూడా పెట్టుకోవాలా నేను. అదేలే, ఓకే. కాదు అన్నప్పుడు మనం నువ్వు చేస్తావు చేస్తావా లేకపోతే ఫైటింగ్ అవసరం లేదు కదా. నా ఆల్టర్నేటివ్ నాకని ఈ అమ్మాయి దగ్గర. అంతకుముందు మీనా అని నేను తిరిగా రెండు మూడు సార్లు తిరిగా కేఎస్ రామారావు గారు చెప్పారు, చూసాం. బట్ ఆ అమ్మాయి నేను చేస్తాను కానీ నాకు ఎవరిని పెడతావు, హీరోయిన్ ఎవరిని పెడతావు, ఆయన ఎవరిని పెడతావు, నేను ఎక్కడ పెడతానమ్మా. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎవడో ఒకటి ఉంటాడు కన్నా ఇంకెందుకు అదంతా చెయ్యి అంటే. ఆ అమ్మాయి తిప్పి తిప్పి రెండు నెలలు దిగినాక అది బెస్ట్ అనేది విజయశాంతి గారి లోపల వస్తానంటే ఈవిడ వచ్చింది కదా అనుకున్నాం. ఈవిడెప్పుడేది కాదందో గబుక్కున్నా రాత్రికి రాత్రి మాలశ్రీని పెట్టి. ఓకే.